జనావాసాల మధ్య పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయరాదని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చిత్తూరు జిల్లా పాకాల మండలం కుక్కలపల్లి దళిత వాడకు చెందిన ప్రజలు మాట్లాడుతూ సింగల్ రోడ్డు ఆనుకుని పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ సమీపంలోనే స్కూలు, అంగన్వాడీ భవనాలు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ప్రమాదాలు జరిగితే చాలా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వేరే చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. కుక్కలపల్లి దళితవాడ, నా పేరు పి మోహన్. మా గ్రామానికి ఆనుకొని తూర్పు వైపున సింగిల్ రోడ్లో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ పెట్రోల్ బంక్ నిర్మాణం వలన చాలా నష్టం జరిగే అవకాశం ఉంది, కావున అక్కడ నుంచి తక్షణమే తొలగించాలా. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రము, అట్లే రెండు లైన్లు 11 KV లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ మరియు సబ్స్టేషన్ 33 KV సబ్స్టేషన్ ఉన్నందువలన ప్రమాదం అతి చాలా భారీ సంఖ్యలో జరుగుతుంది. కావున జనావాసాల మధ్య నుంచి 40 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ను వెంటనే అక్కడ నుంచి 40,000 లీటర్ల కెపాసిటీ ఉన్న పెట్రోల్ బంక్ను అక్కడ తొలగించాలని కుక్కలపల్లి గ్రామ ప్రజలుగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇవాళ కలెక్టర్ గారిని స్పందన కార్యక్రమంలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మాకందరికీ తెలియజేశారు.